ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుకు 32 బీసీ కులాల నాయకులు మద్దతు ప్రకటించారు. మహిళలు బీసీ కులాలకు టీడీపీ చేసిన మేలు గతంలో ఏ పార్టీ చేయలేదని పేర్కొన్నారు. బీసీల సంక్షేమానికి పాటు పడింది చంద్రబాబు నాయుడిని బీసీ కులాల నాయకులు సిద్ధా రాఘవరావుకు తెలియజేశారు. ఎన్నికల్లో బీసీ కులాల ప్రతినిధులు టీడీపీ విజయానికి సైనికుల్లా పనిచేయాలని సిద్ధా రాఘవరావు బీసీ సంఘాల నాయకులకు సూచించారు. మంగళగిరిలో 260,000 మంది ఓట్లు తన వైపు ఉన్నట్టు టీడీపీ అభ్యర్థి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనను ఓడించడానికి వలస పక్షులు బదుల సంఖ్యలో మంగళగిరిలో వైసీపీకి ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్, షర్మిల, మోహన్ బాబు, ఆది, ఆర్ కృష్ణయ్య, మందాకృష్ణ మాలిక, లక్ష్మీ భగవతి ఇలా అందరూ మంగళగిరికి వస్తున్నారన్నారు. తనను ఓడించడానికి కేసీఆర్ మంగళగిరికి 200 కోట్లు పంపారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మూడు వారికి పాలనలో టీడీపీ నాయకులు ఓటర్లకు నగదు పంచుతున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి నగదు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 85,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. గమల్లపాలెంలో మద్యం పంపిణీ చేస్తున్న వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 64 కేజీల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వినుకొండ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 310 మద్యం సీసాలు 30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. అమెరికా నటుడు విల్ స్మిత్ హరిద్వార్ ఆలయంలో పూజలు చేశారు. ఆయన పూజలో పాల్గొన్న చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. భారత పర్యటన తనలో చైతన్యాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈ పర్యటన ఓ అద్భుతమైన అనుభవమని చెప్పారు. విభిన్న వర్గాలు, ఇక్కడి ప్రకృతి అందాలు తనకు కొత్త అనుభూతి అని పేర్కొన్నారు. తనను తాను తెలుసుకోవడానికి భారత పర్యటన ఎంతో ఉపయోగపడిందని పోస్ట్ చేశారు. తాను పోస్ట్ చేసిన వెంటనే 15 లక్షలకు పైగా లైక్లు వచ్చాయని తెలియజేశారు.